కానీ పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ మధ్యకాలంలో అక్కడ కనబడలేదు. ఎందుకంటే అయిపోయింది, మళ్ళీ షూటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది, డేట్స్ లేవనుకుంటాను సార్. ఆయన మళ్ళీ మధ్యకాలంలో కనబడ మళ్ళీ ఎప్పుడో వస్తాడు, రాజీవ్ బయటకు వచ్చేస్తాడు. వచ్చి జగన్ గారు వచ్చేసారు ఏదో స్పందన అని చెప్పని చెప్పాడు. జన సైనికులు ఏదో జనవాణి జనవాణి అని చెప్పని ఆయనకి ఖాళీ ఉన్నప్పుడు అక్కడ ఆయనకి పేమెంట్ ఎక్కడైతే అది అయిపోతే అక్కడైనా ఆంధ్ర రాష్ట్ర పేమెంట్ కోసం వస్తాడు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని కాసేపు 2 గంటలు పబ్లిక్తో మాట్లాడు, 1 గంట మీడియాతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది లేనిది అన్నీ మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పవన్ కళ్యాణ్ అనేది ఎక్కడ తెలియదు. మళ్ళీ షూటింగ్లోనూ ఫామ్ హౌస్లోనూ చాలా బిజీగా ఉంది వాస్తవం. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా నేను కూడా ఆయన చాలా అభిమానిని, ఆయన సక్రమంగా సినిమాలు తీసుకోమని చెప్పాను, అందరూ అభిమానిస్తారు. కానీ రాజకీయాల్లో అమ్ముడుపోతాయని చాలా బాధ, అమ్ముడుపోవద్దని మాత్రం మీకు ఆలోచన పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. చంద్రబాబు నాయుడికి మొన్న గొప్ప మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అల్లడానికి నా తెలిసి సార్ చంద్రబాబు నాయుడు గొప్పలో పోటీ చేయడం కూడా అనుకుంటున్నాను. గొప్పలో పోటీ చేయాలంటే భయం వేసేస్తుంది ఇప్పుడు ఆమె. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గొప్పానికి ఆయన మంచి చేసుకునేట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పానికి అంత మేలు చేస్తుంటే ఈరోజు గొప్ప నుంచి కూడా పారిపోయే పరిస్థితి చంద్రబాబు పట్టిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పని మీ అందరికీ ఒకరు దీని పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చేసే మీడియా సోదరులకు అందరికీ కూడా పేర్కొన్న నోటి కూడా తగ్గినట్టు